ఉంటే బాగుంటుంది, శుద్ధ బావైదారు ఉండవని చెప్పి. జై తెలంగాణ. సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే శంకర్నాయక్ గారికి, ఇవాళ విశిష్టాతిథి మన ముఖ్య అతిథి పెద్దలు అన్న హరీష్రావు గారికి, పెద్దలు మంత్రివర్యులు దయాకరరావు గారికి, పెద్దలు మంత్రివర్యులు సత్యవతరాథుడు గారికి, పెద్దలు ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, పెద్దలు ఎమ్మెల్యే మా పెద్ద అన్న గారికి, మరి అన్న ఎర్రోల్లో సీనన్న గారికి, మరి వేదికపై ఉన్న ప్రత్యేకంగా పెద్దలందరికీ, మరియు మమ్మల్ని దీవించడానికి ఆదరించడానికి వచ్చిన మన కార్యకర్త సోదరులకు, ప్రజలకు, మరి పత్రికా పాత్రిక మీద అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియపరుస్తున్నా. జై తెలంగాణ. చాలా సంతోషం, ఎందుకంటే ప్రత్యేకంగా మహబూబాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కవితని మీరు దీవించండి, మహబూబాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని ఎట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మాట ఇచ్చిండ్రో, మళ్ళీ అడగక ముందే మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ జిల్లా ఏర్పాటు చేసి ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రత్యేకంగా మంజూరు చేసి ఇవాళ హరీష్ అన్నని ఇక్కడ తోలి శంకుస్థాపన చేయించిందంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలు ఎంత అదృష్టవంతులు ఇవాళ అందరూ చెప్పక తప్పదు. ఎందుకంటే మేము ఎందరో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, కోవిడ్ టైంలో ఎవరికైనా చిన్న తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా హైదరాబాద్కో లేకపోతే మా ఖమ్మం మమతా హాస్పిటల్కో లేకపోతే ఎంజీఎంకో ఎక్కడో పరిగెత్తుకుంటూ పోయినాం, కానీ ఇంకెంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఈ ప్రాంత ఈ జిల్లా ప్రజలకు ఇటువంటి ఇప్పుడు ఇటు ఇబ్బందే లేదు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఈ జిల్లే కాకుండా పక్క నుంచి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఒక మెడికల్ హబ్గా ఏర్పాటై ఇవాళ ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద వరకు పూర్తి ట్రీట్మెంట్ అయ్యే విధంగా ఇవాళ దాదాపు 550 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తుండే ప్రత్యేకంగా సువర్ణ అలక్ష అక్షరాలతో ఇటు పెద్దలు కేసీఆర్ గారి మరి హరిషన్న పేరు ఇవాళ ఎప్పటి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ గుండెలు పెట్టుకుంటారు. మీ అందరూ తెలియపరుస్తూ ఉన్నాం, హరిషన్న ఏ శాఖ తీసుకున్నా, ఆర్థిక శాఖ తీసుకున్నా, ఆ రోజు ఇరిగేషన్ శాఖ తీసుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకంగా రేయింబావులు ఒక చిన్న పిల్లలాగా ప్రతి గట్టు తిరుగుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లయితే పూర్తి చేసిండ్రో ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ వారు టేక్ ఓవర్ చేసినాక ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఇవాళ భద్రాచలం వరకు కూడా ప్రతి హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఎక్కడికక్కడ ఎవరైనా సరే ఎమ్మెల్యేలైనా మేము ఎవరైనా కార్యకర్త అడగగానే ఇమీడియట్ గా మంజూరు ఇచ్చి దేశంలోనే ఏ రాష్ట్రంలోనే ఎవరు చేయలేని విధంగా ఇవాళ ప్రతి ఒక్క జిల్లాలో కూడా హాస్పిటల్ అయ్యేవి మెరుగయ్యే విధంగా చేస్తున్నాడంటే హరిషన్నకి ఒక సామాన్య కార్యకర్తకి పొద్దున్న లేస్తే గ్రామాల్లో ఊళ్ళో తిరిగి ప్రజల యొక్క గుండెల్లో ఏదుందో తెలుసు కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిగా చేయగల సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కూడా ఈ శాఖని హరిషణ కప్పెప్పి ఇవాళ బుల్లెట్ లాగా దూసుకోపోయే విధంగా ఆ శక్తిని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. అంతేకాదన్న, ప్రత్యేకంగా ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేటప్పటి నుంచి మా గిరిజన తండా వాసులు ఎప్పుడు మా భూములు పోయి అని చెప్పి చాలా మంది ఆవేదన చెందుతా ఉన్నారు. పక్కనే బాబునాయక్ తండా కొంతమంది ఉన్నారు, మేము కలెక్టర్ గారి దృష్టిలో కూడా చెప్పి పెట్టినాం, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎట్లాగో ఇక్కడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎంతో అంత బాబునాయక్ తండాలు భూములు పోయిన కొంచెం ఆర్థిక సహాయం చేసేదిగా మీ అందరూ తెలియపరుస్తూ ఉన్నామన్న. ప్రత్యేకంగా డోర్నకల్ ఎమ్మెల్యే గారు మరియు శంకర్నాయక్ గారు ఇద్దరు ఏదైతే ఈ ప్రాంతంలో రెండు నియోజకవర్గాల్లో పిహెచ్సీలు అప్గ్రేడ్ చేయడం కానీ, కొత్త పిహెచ్సీలు మంజూరు చేయడం కానీ, కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయడం కానీ ఏవైతే మీరు దృష్టి తీసుకొచ్చినో ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా అవి మీరు మంజూరు చేయాలని మనస్ఫూర్తి కోరుతూ, ఇంకో విషయం అన్న ఈ జిల్లాలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ జిల్లా చేసి ఇవాళ పూర్తి స్థాయి ఈ ప్రాంతమే అభివృద్ధికి కేసీఆర్ గారు ఇవాళ చాలా దోహదపడ్డారు. కానీ ఇక్కడ ఇంకో రెండు విషయం, ఒకటి సీరోలు మండలము, ఇనుగుర్తి మండలం, ఈ రెండు మండలాలు గారు కేసీఆర్ గారు మాట ఇచ్చినారన్న, మీరు సార్కి ఒక దృష్టిలో తీసుకెళ్లి ఈ రెండు మండలాలు కూడా అనౌన్స్ అయ్యే విధంగా పూర్తి స్థాయిగా మీరు సహకరించాలని కోరుకుంటూ, ఇంకా ఏదైనా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా మీరు పూర్తి స్థాయి పనిచేసి కంప్లీట్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వ హాస్పిటల్లో నేను రాను బిడ్డో సర్కారు దావకారకు అంటుండే అన్న, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ రూపంలో ఇవాళ ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కరు ప్రసూతులు కూడా ప్రైవేట్ హాస్పిటల్ మూత పడే విధంగా కూడా ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో పోతున్నాయంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల, కేసీఆర్ వల్లే అని చెప్పి మీకు ఒకసారి మరొకసారి తెలియపరుస్తూ జై కేసీఆర్, జై జై హరిశన. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన గౌరవ పెద్దలు